ఎందుకు రాల అరుస్తో నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గంరా ఒరే నా బుజ్జి రాజా గదరా నా మాట విని కోపం తగ్గించుకోరా ఇవల్ని ఫస్ట్ నైట్ రా అవునండి ఇప్పటికే పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది నేను వెళ్తాను ఎరా అప్పుడే వెళ్ళిపోతావా ఎరా బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ దరిద్ర పింట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి నేను వస్తాను సీ యు వస్తానమ్మా మంజు బాయ్ పోరా పో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను ఏమండి బ్రహ్మచారిగానే ఉంటాను ఏమండి బ్రహ్మచారిగానే ఉంటాను ఏమండి బ్రహ్మచారిగానే ఉండను మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ తీసే ఎందుకు ఆ దోమలు చూస్తాయని ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి ఆ అబ్బాయి ఎవరు నా బావమరిది ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు పెళ్ళిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఏడవడం మా వంశాచారం అదేం కాదు చిన్నప్పటి నుంచి మంచిది నాకు అవునండి చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని బాధపడుతున్నట్టున్నాడు నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో మా చిన్నమ్మాయి ప్రియ అలాగా మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా పిలిపించేవాడిని మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే బట్ వన్ థింగ్ మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే అన్ని అబద్ధాలు అమ్మాయి సూపర్ గా ఉంటుంది మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా షూర్ అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు పోస్ట్ ఈజీ నూరేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవమే అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి పూజ్యుడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు మీరు నాకు తండ్రే కాదు దైవం కూడా చూసారా మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది నువ్వు చదవమ్మా మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను పిచ్చి తల్లి డాడీ దగ్గర దానికి మొహం ఏంటమ్మా నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను మీ మనసుకి ఏదైనా ఆపేవేంటమ్మా చదువు వదిలేడి నేను తర్వాత చదువుతానుగా ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి పర్లేదు లేదు చదువమ్మా తర్వాత చదువుతాను డాడీ నేను చదువుతాను నువ్వు డాడీ ఆ లెటర్ ఏం పర్లేదులేమ్మా కూతురు తండ్రికి రాసిన లెటర్ లో సీక్రెట్స్ ఏ ఉంటాయి చదవని రేపు చదివేశారా మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది సమాచారంగా ఏమిటండి ఇది ఇంకా మీరు పెద్ద మనుషులు మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాను ఏం బుద్ధిమంతురాలు ఇంత సిగ్గులేని పని చేస్తాను ఇలాంటి బజారు మనుషులతో మీరు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది మీర్జాపూర్ మహారాజు నైజాం నవాబు సిగ్గు లేకపోతారు పదండి ఏమిటి మంజు వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా నాకు వంట రాదండి నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా నేను నీకు నేర్పుతాను పుస్తకం అక్కడ పడే ముందు దేవుణ్ణి ప్రార్థించాలి చేతులు జోడించు ఈ చేత్తో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి ఇలా తిప్పాలి ఏమండి ఇలా ఎంతసేపు తిప్పాలి నీ ఓపిక నీ సీరిక ఏమండి నాకు వంట నేర్పుతున్నారా నా మీద వాలిపోతున్నారా ఏమో నాకేమీ తెలియడం లేదు నిన్ను ఇలాగే పట్టుకుని
జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చికా వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను.